Praise the Lord, Vinny. Nimaka? Prathana chesandi akka. Pillalu andaru baagunnara? Good evening pillalu. Hello. Unnaru slavaru. Meeru em chestaru? Chetta anandi. Chetta anandi. Pillalu good evening pillalu. Praise the Lord. Okay. Kinni prathana అన్న మీరు ఏది చెప్తున్నారు అదే అదే కింద రియాక్షన్స్ ఉన్నాయి కదమ్మా రియాక్షన్స్ కూడా పెట్టొచ్చు ఇదే ఈ రెండు వాడుకోవచ్చు ఆహా రియాక్షన్స్ వాడుకోమని చెప్పమ్మా ఇది గాని పిల్లలన్నా రిప్లై ఇవ్వడానికి అంటే నేను తీసేస్తాను ఎందుకంటే చాటింగ్ వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది అన్న సరే కాబట్టి వాడు రియాక్షన్స్ వాడుకోవాలి ఇది అని చప్పట్లు కానీ లేకపోతే అది నమస్తే కోసం కూడా వాడుకోవచ్చు ఇది కూడా డన్ కూడా వాడుకోవచ్చు పిల్లలు మీ రియాక్షన్స్ వాడుకోండి నేను చాటింగ్ తీసేసాను అన్నది ఎలా పోద్దన్నా మళ్ళీ పక్కన నొక్కితే పోయింది వెంటనే పోతుంది అది అంటే జస్ట్ అంతే బిన్ని మిన్ని ఒక 2 minutes టైం అడిగారు ఇలా మాట్లాడుతుండమ్మా ప్రార్థన చేద్దామన్న మాట్లాడదామన్న సరే పిల్లలు అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం పిల్లలు అందరు నీళ్ళ ఉంచండి సోనిక బాగున్నావా ఓకే షర్లిన్ నువ్వు ఎందుకు అలా ఉన్నారా బయటకు వస్తే వీడియో ఆన్ చేసే షర్లిన్ ఓకే ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభా మా తండ్రి మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా సర్వోన్నతుడా మహోన్నతుడా సర్వాధికారి జీవాధిపతి రాజులకు రాజువైన తండ్రి ప్రభులకు ప్రభు అయిన తండ్రి నీకే వందనములు స్తుతులు స్తోత్రములు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడల మేమందరం కలిసి ప్రభా నీ సన్నిధిలో స్తుతించడానికి ఇచ్చిన మహా గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రములు ఈ దినం యొక్క కార్యక్రమం అంతా కూడా నీ పాదముల చెంత పెట్టుకుంటున్నామా ఎవరి వల్ల ఎలాంటి డిస్టర్బెన్సెస్ కాకుండా సహాయం చేయండి తండ్రి ఈ జూమ్ యాప్ లో జాయిన్ అయిన ప్రతి జీవించిన వారి కుటుంబాలకు రావాల్సిన దీవులు మెండుగా దయచేయండి మమ్మల్ని అందరూ నడిపిస్తున్న అన్నను బట్టి అన్నకిచ్చిన కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి ప్రజలను బిన్ని విన్నే వాళ్ళు శ్యామకులను అన్న ఇంకెవరైతే తండ్రి మరి ఇక్కడ సహకరిస్తున్న వాళ్ళందరినీ కూడా నీ పాదం చెంత పెట్టుకుంటున్నారు ప్రభా సమస్త ఘనత మహిమ మీరు మాత్రమే పొందుకోమని మా కొరకు రానని యేసుక్రీస్తు వారి నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రార్థన వినిపించిందా వినిపించలేదా వినిపించింది అక్క ఓకే పిల్లలు చాలా చాలా బాగున్నారు నిజంగా ఈ రోజు చక్కగా వచ్చేసారు మీరు ఫ్రెష్ గా మినియాక వచ్చేసింది ఓకే ప్రైస్ అక్క టైం పడుతుందేమో అని మాట్లాడుతున్నాను అంతే నీదే టైం అంటే అన్న బయటకు వెళ్ళాడు నేను పెట్టడం నాకు నాలెడ్జ్ లేదు సరిగా అన్న వచ్చాక నేను హోస్ట్ చేయను ఓకే పిల్లలు చాలా సంతోషం మన అందరం కలిసి ఈ రోజు బోళ్ళు విషయాలు నేర్చుకోబోతున్నాం మంచి లెసన్ నేర్చుకోబోతున్నాం ఆటలు పాటలు ఇంకా 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 జోష్ జోష్ చాలా బాగుంది పిల్లలు సరేనా పిల్లలు అనుకుంటున్నాం నీకు ఫైటింగ్ వస్తాం మేము శ్యామల ఫైటింగ్ చేద్దామా జియాష్ ఫైటింగ్ చేద్దామా శ్యామల తోటి అరే ఫైటింగ్ చేద్దామా నేను నిన్న వీడియో ఆన్ చేసుకున్నాను కాకపోతే బాగా రిమోట్ ఏరియా అది అసలు అందట్లేదు నేను మాట్లాడుతున్నాను కానీ నీ నాకు వినిపిస్తున్నాయి కానీ నా మాటలు మీకు అస్సలు వినిపించలే చాలా మిస్ అయిపోయాం ఓకే పిల్లలు సోనిక ఇది జయంత్ సోనిక లేదా ఓకే ఈ రోజు మీరు నిన్న హోంవర్క్ చేయగలిగారా పిల్లలు పిల్లల పేర్లు రాసుకోండి సంకీర్తన ఈ పిల్ల అమ్మాయి మీ తమ్ముడి పేరేంటి సంతోష్ అంకుల్ సంతోష్ ప్రతిసారి అది ఇంకో వేరే పేరు ఉంది కదా మాకు తీసేసి మీ జూమ్ ప్రొఫైల్లో సెట్టింగ్స్ లో ఈ సంకీర్తన సంతోషం రాసేసుకోండి అమ్మా మీ డాడీకి చెప్పి సంకీర్తన వినిపిస్తుందా మీరు జూమ్ సెట్టింగ్ లోనే మార్చేయాలి పేరు పెద్ద అక్షరాలతో ఓకే ఇప్పుడు నేను ఎలా రాసిన అలాగా పెద్ద అక్షరాలతో మీ పేరు రాసేసుకోండి ప్రతిసారి ఈ ఫోనే వాడతారా ఫోన్ మారుస్తారా ఈ ఫోనే रासिनगा पेद्द अक्षराल तो फोन सेटिंग लो मार्चाली ओकेना अंटे जूम सेटिंग लो चेप्पंडी ओके राइट बाय बाय निन्नी लेदंटे సాంగ్ నాకు పంపించే నేను ప్లే చేస్తాను వాట్సాప్ నుంచి నాకు పంపించే నేను ప్లే చేస్తాను లేదు ఎంత మంది పాటలు ప్రాక్టీస్ చేశారు పిల్లల మీరు అక్క పాట పెట్టేలో మనం మాట్లాడుకుందామే సరదాగా ఎంత మంది మరి పాటలు ప్రాక్టీస్ చేశారు అందరూ రికార్డ్ చేయడం సిద్ధంగా ఉన్నారు కదా నేను బాగా చేయాలి అనుకొని ప్రాక్టీస్ చేశారా మీరు చేతన సత్యబెచ్చని ఇప్పుడు అన్న చెప్పారు కదా రియాక్షన్స్ అని దాంట్లో సింబల్ చూపించండి లేకపోతే మీ హ్యాండ్స్ రైజ్ చేయండి థమ్స్ అప్ చేయండి ఎలాగైనా పర్వాలేదు ఓకే థమ్స్ అప్ చేయలేదంటే ఇలాగా చేస్తే ఇట్లాగా ఓకే షర్లిన్ నువ్వు చేసావా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఇంకెవరు రూత్ జాయ్ మీరు ప్రాక్టీస్ చేశారా వెరీ గుడ్ ఈ రోజు చూస్తారు మిమ్మల్ని అందరినీ కూడా జయంత్ ప్రాక్టీస్ చేయలేదా శామ్జియాన్ నువ్వు చేయలేదా ఓకే ఆరన్ జాస్మిన్ మీరు ప్రాక్టీస్ చేశారా జాస్మిన్ ఎందుకు వెనక ఆలోచిస్తున్నావు రస్మిన్ దా ముందుకు వచ్చి నువ్వు కనపట్లను చిన్నగా ఉన్నావు కదా ఓకే ఇంకెవరు ఉన్నారు సమన్విత చేసావా నువ్వు ప్రాక్టీస్ చేసావా వీళ్ళు ఎవరో మరి ఇక్కడ అదే నీ పేరు అన్మ్యూట్ నీ పేరు రీనేమ్ చేసుకోలేదు నాన్న ఇక్కడ ఎవరు చార్ల్స్ అక్క చార్ల్స్ చార్ల్స్ సాన్వి నువ్వేమైనా ప్రాక్టీస్ చేసావా లేదా అయ్యో సంకీర్తన మీకు ఎట్లా అనిపించింది టూ డేస్ అయింది కదా మీరు ప్రోగ్రామ్ కి వచ్చి ఈ ప్రోగ్రామ్ నచ్చిందా మీకు అయితే మీరు ఒకసారి థమ్స్ అప్ చూపించండి నచ్చిందా నచ్చలేదా ఏం నచ్చినాయి మీకు ఆటలు నచ్చినాయా పాటలు నచ్చినాయా వాక్యం నచ్చిందా క్యాప్స్ నచ్చిందా ఏం నచ్చింది పిల్లలు మీకు టోటల్ ప్రోగ్రామ్ అంతా నచ్చేసిందా వెరీ గుడ్ నువ్వు నీకు నచ్చితే నువ్వేం చేయాలి నీ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేయాలి సరేనా నీ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేస్తా ఓకే ఓకే చిలాని కూర్చోండి ఇంకా అక్క పాట ప్లే చేసే వరకు కూర్చోండి ఓకే ఇప్పుడు చేసేస్తది అక్క రెడీయా రెడీ yes రెడీ ఓకే స్టాండ్ అప్ సారీ చిలాని స్టాండ్ అప్ అందరూ లేచి నిలబడదాం ఓకే అక్క థాంక్యూ అక్క మిన్ని అక్క అక్క నీకు ముందు చేరు అడ్డం మీ అక్క అడ్డుగా కనిపిస్తున్నారు ఆ చైర్ అడ్డుగా కనిపిస్తున్నారు సైకిల్ వద్దు బైక్ వద్దు కారు వద్దు యాత్రకు బస్సు వద్దు ట్రైన్ వద్దు ప్లేన్ వద్దు యాత్రకు ఒక్కసారి మిన్ని అక్కకి అక్కడ చైర్స్ అడ్డుగా ఉన్న పిల్లలకి సరిగ్గా కనిపించట్లేదు కదా ఆ మాట చెప్తాం ఒక్కసారి మిన్ని ఆ చైర్ తీసే మా కెమెరా ఎదురుగా చైర్ తీసాయి కనిపించట్లేదు అంటే నువ్వు యాక్చువల్గా వీడియో ఆఫ్ చేస్తుంటాను పిల్లలు వేస్తావనేసి ఇంకా నువ్వు కూడా వేస్తున్నావు కదమ్మా మిన్ని కొత్త పిల్లలు వచ్చారు మిన్ని కొత్త పిల్లలు వచ్చారు కాబట్టి నువ్వు కూడా నువ్వు వేస్తుండాలి ఏదమ్మా నువ్వు కనిపించ సాంగ్ ఇంకా వినిపించింది అది వినిపిస్తుంది వినిపిస్తుంది మామూలు సౌండ్ బాక్స్ చేస్తున్నావు నువ్వు సౌండ్ బాక్స్ నుంచి అయితే అవదమ్మా ఓకే షేర్ చేశారు అంకుల్ సౌండ్ షేర్ చేశారు సరే ప్లే చేయండి ఇప్పుడు వస్తుంది మినీ చేసి అడ్డంగా తీసేసే అంతే ఓకేనా ఓకే అంతే సైకిల్ వద్దు బైక్ వద్దు కారు వద్దు యాత్రకు బస్సు వద్దు ట్రైన్ వద్దు ప్లేన్ వద్దు యాత్రకు మేఘం పైనే నా యేసుతోనే నేను పోదు యాత్రకు పడుదును యేసుతో ప్రభుని తీర్పులో రెండో రాకలో ఎత్తబడుదును యేసుతో ఈ లోక జీవితం కాదది శాశ్వతం నిత్య జీవమే ప్రభువశం ఈ లోక జీవితం కాదది శాశ్వతం నిత్య జీవమే ప్రభువశం సైకిల్ వద్దు బైక్ వద్దు కారు వద్దు యాత్రకు బస్సు వద్దు ట్రైన్ వద్దు ప్లేన్ వద్దు యాత్రకు మేఘం పైనే నా యేసుతోనే నేను పోదు యాత్రకు మేఘం పైనే నా యేసుతోనే నేను పోదు యాత్రకు ఓకే పిల్లలు కొత్త పాట నేర్చుకున్నామా రెడీయా నిన్న చేసిన పాట మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం ఓకేనా చేయడానికి చెందమ్మా చక్కనైన చందమామ చుక్కల చుక్కలని నా వెళ్ళే మరి నీ వెళ్ళే రౌండుకున్న సూర్యుడు భూమి క్లౌడ్స్ ట్రీస్ అన్ని పిల్లలు బాగా చేశారు కానీ కొంతమంది వీడియోస్ ఆఫ్ చేసి ఉన్నారు వాళ్ళందరూ కూడా వీడియోస్ ఆఫ్ చేసి ఉన్నారు అందరు పేర్లు అయితే శ్యామలకు నోట్ చేసుకుంటున్నారు మరి హోంవర్క్స్ మేము చేయం కదక్క హోంవర్క్స్ చేస్తే అలాంటి వాళ్ళని అంతే చేయను చూసారా పిల్లలు మరి మీరు యాక్షన్ సాంగ్స్ చేయకపోతే అట్లా మేమందరం కూర్చొని అబ్జర్వ్ చేయాలి కాబట్టి మేము వీడియోస్ ఆఫ్ చేస్తున్నాం మీరు మాత్రం ఆన్ చేయాలి కదా ప్రజ్వల వాళ్ళు ఒకవేళ పెద్దోళ్ళు అనుకో హోంవర్క్ చెయ్యరు కదా అందుకని మనం ఎవరి వీడియో ఆఫ్ చేస్తే వాళ్ళు పెద్దోళ్ళు ఏమో అని వదిలేద్దాం కుటి నువ్వు హోంవర్క్ చేసావు కుటి చేయలేదా ఓకే ఎనీవేస్ ఇప్పుడు వీడియోస్ ఆన్ చేయలేని వాళ్ళందరూ మరి హోంవర్క్ చెక్ చేయమంట మరి చూసుకోండి వీడియోస్ ఆన్ చేసాను అంతా కూడా వీడియోస్ ఆన్ చేసేయాలి చక్కని చేయాలి జోయల్ జోష్వా మధు శామ్యూల్ ఐశ్వర్య చేయాలి వీడియోస్ ఆన్ చేయాలి వెరీ గుడ్ ఇప్పుడు హోంవర్క్ చెక్ చేస్తాం. అందరు వీడియోస్ ఆన్ చేసాక మేము హోంవర్క్ చెక్ చేస్తాం. వెరీ గుడ్. మధు కామ్య లెవర్ మరి అంటే తెలియట్లేదు అక్క. ఓకే చేశారు. ఓ పెద్ద అవట అనుకుంటా, అబ్జర్వర్ లా వచ్చారు అనుకుంటా. అమ్మా ప్రైస్ లాడ్ అక్క. ప్రైస్ లాడ్. ప్రైస్ లాడ్ అక్క. మీరు ఎక్కనిచ్చా ఏంజెలిన్ వరు పిన్నిని. ఓ ఏంజెలిన్ నా మమ్మీ అబ్జర్వ్ చేస్తున్నారా? పిన్ని 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 నా. ఓకే ఓకే. ప్రైస్ లాడ్ అండి. ప్రైస్ లాడ్. ప్రైస్ లాడ్ అక్క. ఓకే థాంక్యూ సో మచ్. ఓకే అక్క మరి హోంవర్క్ చెక్ చేసేదమ్మా. రెడీనా? ఓకే మరి ఫస్ట్ ఎవరు మరి మీరు కూర్చోవాలి. కెమెరాస్ బాగా ప్లే చేసుకొని చూసుకోండి. పిల్లలు అన్ని కూడా చూస్తారు. శ్యామల అక్క చూసాకే మనకి స్టార్స్ వస్తుంది. మరి అవునక్క అంతే. శ్యామల అక్క చాలా అసలు హోంవర్క్ చాలా నీట్ గా ఉండాలి. వాళ్ళే చేసి ఉండాలి. ప్రింట్ లో తీసేసి జిరాక్స్ తీసేసి పెట్టేస్తే కాదు. ఈ రోజు నుంచి మారిపోతుంది అంతా. చాలా రోజులు అయిపోయింది కదా మనకి. నియర్లీ 100s కదా, 100 days అయిపోతుంది దగ్గర దగ్గరగా. సో మరి మనకి ప్రమోషన్ రావాలి కదా. సో ఇవాళ చూద్దాం ఎంతమంది ప్రింట్లు తీసేసి చక్కగా అంటించేసి 2 నిమిషాల్లో పెట్టేస్తున్నారు. కష్టపడి ఎవరు వేస్తున్నారు. ఇవాళ ఆ అబ్జర్వేషన్ ఉంటుంది. ఓకే కష్టపడి వేసిన వాళ్ళకి ఎక్స్ట్రా మార్క్స్ అయితే ఓకే అక్క. కష్టపడితే 5, కష్టపడితే 10, కష్టపడకపోతే 5. కష్టపడకపోతే 5 marks ఎందుకు? 1 చాలు. చక్కగా రాసుకున్నాడు, చాలా బాగా వేసాడు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ నోట్స్ లో అంటించుకోదాన్ని. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ అరవింద్ జాస్మిన్. అదే బాగున్నారా మీరు కూడా? చాలా రోజుల తర్వాత కనిపించారు. అబ్సెంట్. ఓకే 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 ఓకే. నెక్స్ట్ ఐశ్వర్య. ఐశ్వర్య కొత్తగా వచ్చిందా? వెరీ గుడ్ అండి. చాలా బాగుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. దేవకి పేరు దేవకి బాగుంది ఐశ్వర్య. వెరీ గుడ్ ఐశ్వర్య. సిట్టింగ్ మార్క్స్ బాగుంటదేమో. ఆ చైర్ లో కూర్చోబెట్టమా. అక్కడ చూడు వెనకాల ఏదో టేబుల్. ఐశ్వర్య చైర్ మీద పెట్టు నాన్న. ఫోన్ చైర్ మీద పెట్టు. నీ డిస్ట్రింగ్ పర్టిక్యులర్ గా చూసుకో. మళ్ళీ వచ్చి నేను స్పాట్లైట్ కెమెరా ఎలా పెట్టారో చూసాం. సరేనా? ఓకే ఓకే. నెక్స్ట్ ఓకే నా. వెరీ గుడ్. నెక్స్ట్ అలంకృత. అలంకృత చేయలేదా నాన్న? అన్ని చేసుకో. చేయలేదు అక్క. ఏనా అక్క టైం లేదు అక్క, అందుకే చేయలేదు. ఏం చేస్తా పొద్దున్నావా బయట వెళ్ళావా? ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ రేపు చేసుకోవచ్చు. ఇంగ్లీష్ చూపిస్తాను. కలర్ఫుల్ గా కవర్ పెట్టుకుంది. చాలా బాగుంది. వెనకాల ఎంత నీట్ గా పెట్టుకుని చూసావా? చాలా చక్కగా పెట్టుకుంది. వెరీ గుడ్ ఎంజలీనా. వైట్ గా లేసినప్పుడు కూడా చక్కగా కూర్చుంటది ఎంజలీనా కదా. ఎంజలీనా లేసినప్పుడు కూడా చూస్తాం. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్ నానా. లస్సీ పర్మిలా అన్నా గ్రేస్ అండ్ వెజ్ చూపించండి. గాడ్ బ్లెస్ యు అండి. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నానా. వెరీ గుడ్. చాలా బాగుంది. చాలా బాగుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. దేవుడికి ప్రేమ. దేవుడికి మహిమ. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. వెరీ గుడ్. సూపర్. వెరీ గుడ్. God bless you, Nirmala. God bless you, Nana. Very good. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. Devaki stotram. Devaki stotram. Hallelujah. Devaki stotram. Chala baagundi. Wow. Very good. Very good. Chala baagundi. Very good. God bless you, Nirmala. Nana. Very good. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. Devaki stotram. Devaki stotram. Hallelujah. Devaki stotram. Wow. Nana, memory verse. Memory verse. Memory verse. Hand raise. Okay. Okay. We shall do this. Hand raise. Nana. Homework. Chala ba chesaru. Apakal super ante super chesaru. Anu chesukona. Anu chesukona. అక్క నా ఫ్రెండ్ వచ్చింది అక్క కత్తమ్మ ఇంకా వావ్ తుమిచండి కీర్తి కీర్తి ప్రైజ్ ది లార్డ్ నానా ది లార్డ్ సో ప్రజల నిన్న ఒక అమ్మాయి వచ్చింది ఈ రోజు ఇంకొకళ్ళు వచ్చారు వెరీ గుడ్ సర్ అదంతా హాల్ అంతా నిండిపోవాలి పిల్లలు ఈ ఫ్రెండ్స్ తో హాల్ నిండిపోవాలి పిల్లలు సరేనా వెరీ గుడ్ నిజంగా నేను చాలా హ్యాపీ రోజు వచ్చేసే ఓకేనా వెరీ గుడ్ చూడండి పిల్లలు ఓకే నెక్స్ట్ చార్ల్స్ చూపించనా హోంవర్క్ వెరీ గుడ్ God bless you, Nana. Wonderful. God bless you. Very good, Nana. Memory verse చెప్తావా? Memory verse. తర్వాత టైం ఇస్తాను, ఓకేనా? లేదంటే ఫాస్ట్ గా చెప్పే. ఓకే, టైం ఇస్తున్నాను, ఫాస్ట్ గా చెప్పేసే. చెప్పండి నాన్న. అన్మ్యూట్. దుమాడు తన తండ్రిని ప్రేమించును. సంతోషపెట్టును. బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును సామెతలు 15:20 వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ కీర్తన ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ God bless you, Nirmala. Wonderful. God bless you, Nana. Very good. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Sir, baachesao. Very good. Next, Sharon. Wow, Tali, baachesao. Wonderful. God bless you, Nana. Very good. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. Devaki stotram. Devaki stotram. Hallelujah. వెరీ గుడ్ అమ్మా గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ వెరీ గుడ్ మంచి ఐడియా వచ్చింది రోజు రోజుకి ఏదో ఒక క్రియేటివ్ గా చేసుకున్నావు శ్యామలక్క నువ్వు ఏంటో అనుకుంటున్నావు అక్క మా పిల్లల్ని నిజమక్క నేను లేపేసరికి ఏంటేంటో అనుకున్నాను నేను కానీ ఎంత ఒక్క రోజులో ఎంత డెవలప్మెంట్ కనిపిస్తుంది అందరిలో ఇంకా రేపు చూడు మరి ఇంకా ఎలా చేసుకొస్తారు అవునవును సూపర్ గా చేస్తారు వావ్ Very far. Chala baagundi. God bless you, Nirmala. God bless you, Nana. Very good. Chala baagundi. Chala. Chala baagundi. Very good. Very good. Devaki stotram. Devaki stotram. Hallelujah. Devaki stotram. Wow. వెరీ గుడ్ సూపర్ కా తమ్ముడిది వెరీ గుడ్ చాలా బాగుంది చక్కగా ఆ వెనకాల రాశారా చాలా చాలా బాగుంది ఏంటి నానా time and do it. God bless you, wonderful. God bless you, Nana. Very good, and Shyamala, Shyamala, very good, very good. Devaniya, Devaniya, Stotram. Nana, homework chesama. Joel Joshua, homework chesama, Nana. Okay. Next time face raho, okay na Nana? Group lo homework partner chudu, okay? Very good. Next, okay. Nenu rename chestunnara, okay? Join Lily. Very good, very good. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Very good, and Shyamala bhagindi. పిల్లలు మరి చేశారా? మార్నింగ్ ఏం చేశారు ఈ రోజు? చక్కగా నువ్వు డ్రా చేసుకొచ్చావు కదా, మార్నింగ్ ఏం చేశారు మీరు? కనెక్ట్ చేసుకున్నానా? మార్నింగ్ ప్రార్థన చేస్తున్నారు అయితే ఇంకొకటి మిస్ అయిపోయారు. ఏంటది? ప్రార్థన చేశారు, మ్యూజిక్ క్లాస్ కి వచ్చారు, ఇంకొకటి ఏంటి మిస్ అయిపోయింది? వాక్యం చదివారా? వాక్యం చదివారా? క్యాలెండర్ లో టిక్ పెట్టుకున్నారా? మార్నింగ్ పక్కలు సర్దారా దుప్పట్లు? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. అది రోజుకోటి అట్లా పెట్టుకోండి, అన్ని పనులు చేసేయండి సరే. ఇంకా ఎవరినో అడుగుతాను. చూపించండి హోంవర్క్స్. God bless you, Nana. Wonderful. Very good. Jyoti, నువ్వే చేసావా రేష్మా? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. Very good, very good. దేవునికి ప్రేమ, దేవునికి మహిమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సూపర్, సూపర్, చాలా బాగా చేశారు. నాన్న మెమరీ వర్సా కాదా? ఓకే, అన్మ్యూట్ చేసుకోండి. అక్క గ్రీష్మ లార్డ్స్ ప్రేయర్ తెలుగులో చెప్పిద్దాం. ఓకే నాన్న. సరేవా అనుకుంటాడట 300 అడిగాడు. సరే నా దగ్గర ఉండేవి ఇస్తాను, అందులో వద్దులేండి, పంపించారు కదా. ఓకే పిల్లలు, నెక్స్ట్ నెక్స్ట్ చేసేసుకోండి అమ్మా. నెక్స్ట్ యూట్ చేసేయండి. Joel and this Nana homework chesara? Okay, ore adi chesava ela motivation Nana nu devana ha nal kutnava devana mandiramlo. Okay maatladnana listen. Okay, next. Fine. Next. Ruth and Joy. Ruth, praise the Lord. Praise the Lord. Praise the Lord, Joy. Praise the Lord. Very good. Oh, yeah. Very good. Very good. Devaniya prema, Devaniya mahima. Devaniya stotram. Hallelujah. Devaniya stotram. Wow. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Very good, and Shyamala bhagindi. Very good, very good. Devaniya prema, Devaniya mahima. Devaniya stotram. Hallelujah. Devaniya stotram. Wow. Hello, Joy. తర్వాత అవన్నీ ఏం చేస్తావు నువ్వు? అన్మ్యూట్ చేసుకో ఒకసారి. అవన్నీ ఏం చేస్తావు తర్వాత? ఏం చేస్తావు? ఫైల్ చేస్తావా? ఫైల్ చేసి ఏం చేస్తావు? तरवा चिंपेस्तवा पेद्दोड़ अयिनाक अय्यो ఏం చేస్తావ్ చెప్పు అంత జాగ్రత్త దాచి పెట్టుకున్నా కదా ఏం చేస్తావ్ రూతు నువ్వేంటి బ్యాంక్ చేసి సండే స్కూల్ పిల్లలకి చెప్తా సండే స్కూల్ పిల్లలకి చెప్తా సండే స్కూల్ పిల్లలకి చెప్తావా మరి జాయ్ చెప్పడా చెప్తా చెప్తావా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఆమేన్ వెరీ గుడ్ నాన్న ఓకే చిన్న సండే స్కూల్ టీచర్స్ నెక్స్ట్ yes next खुशी जोशी शी जोशी चाला रोज तरह मल्ल कदा अवनक खुशी चूप्चना खुशी कि जरपु बुक् ओके very good. okay next. okay go on next kuti okay so tali praise lord nana action song appudu video on cheyali kuti okay na very good god bless you nana wonderful god bless you nana very good సంతోష పెట్టేది ఎవరు చెప్పుమా संतोष पेटे वाले मुखल कुमार संतोष बुद्धिहीन तन तीन तिस्कुन वेरी गुड वेरी गुड पदहे वेरी गुड कुटी मीदेवर ताडेपल्लिगुडमा अतय वैजाग्लो वैजाग्लो నువ్వు గుడెలో ఉన్నావా ఓకే ఓకే టేప్ దర్బెట నెక్స్ట్ పిల్లలు నెక్స్ట్ టేప్ నీకు అయిపోయింది కదా టేప్ అయిపోయింది అక్క ఆ ఆ వాసి ఐజాక్ బెంజమిన్ వచ్చేం తొందరగా వచ్చేం చూపించే నిన్న మర్సి ఆబ్సెంట్ ఆ only Isaac and Benjamin kanpattanu nanna praise the lord nanna god bless you nanna wonderful god bless you nanna very good chala baagundi chala baagundi chala baagundi very good devake mahima stotra hallelujah devake stotra Isaac mummy ni santosh pette pani ee roju em chesav मम्मी डाडी इंटर सतोष पानी वेरी गुड वेरी गुड मम्मी वैंने मरी वेरी गुड नवेम चेसावा चिंतल्ली मेर्सी चेयलेदा చేసే థమ్స్ అప్ చూస్తున్నానా సైలా బెంజమిన్ చేసావా ఓకే నువ్వు ఏం చేసావ్ బెంజమిన్ ఈ రోజు నువ్వు ఏం చేసావ్ అందరూ కలిసి ఓకే బంత మొదలు పెట్టారా ఏంటి ఏం చేసావ్ నువ్వు ఈ రోజు అయ్యో ఓకే నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు పిల్లలు థాంక్స్ యు वेरी गुड चला अंटे चला बाजेसा बैक नेक्स्ट समन्विता समन्वित मम्मी की हेल्प अम्म एदो पे विपे मम्मी की नी स्मैल तो मम्मी पड़को नीके कदा ओके ओके गॉड ब्लेस यू नेक्स्ट Charlotte. What question on na? Very good. Chala bagundi. Chala bagundi. Very good. Charlotte memory was cheptava. Kada okade Charlotte unmute chesta. Unmute chesko. Anand gospel English la chepta. Okay fine. ఓకే మెమరీ వర్స్ రాస్తాం కదా ఆ మెమరీ వర్స్ కొంచెం పెద్ద అక్షరాలు రాయనా ఇంక వేరే వర్క్ ఏం చేయట్లే కదా అదొక్కటే కదా కొంచెం పెద్దగా రాయి నోట్స్ ఆ పేజ్ అంతా వేస్ట్ చేయడం ఎందుకు ఆ పేజ్ అంతా చక్క బాగా కనిపించేలాగా నీట్ గా పైన చిన్న వరకు రాసి మెమరీ వర్స్ సరేనా అలా కలర్ఫుల్ గా రాసి ఇంకా బాగుంటుంది ఓకే సంగీతన అండ్ సంతోష్ సంగీతన సంతోష్ హోమ్ చేసారా నానా నేను హోంవర్క్ చేయలేదా మెమరీ వర్స్ చదివారా పోనీ हाँ तो फिर नेते तेरे पे सेंड अम्यूट चेस कौन न्यानमुगला कुमारी डो ताना तंद्रे ने संतोष बेट्टे नो बुद्धिहीन डो ताना तल्ले ने तरस्करिंचे डो सामेते लो पढ़ेना जयम इरविया उच्चनम ओके तो फिर चप्पे अम्मा न्यानमुगला कुमारी डो ताना तंद्रे ने संतोष पेट्टनु बुद्धिहीनुडु तन तल्लिनि तिरस्करिंचुनु सामेतलो 15వ అధ్యాయం 20వ వచనం ఓకే వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు మీరు ఈ ఒక నోట్స్ పెట్టుకొని ఆ నోట్స్ లో ఈ మెమరీ వర్స్ రాసేయండి ఆ తర్వాత మీకు డిజైన్డ్ గా చేయడం వస్తే సరే లేకపోతే లేదు ఓకేనా అదేం అక్కడగా డేట్ వేయండి ఆ మెమరీ వర్స్ అక్కడ రాయండి అక్క ఏ లెసన్ చెప్పింది అనేది అక్కడ రాసుకోండి చాలు ఏ మీరు ఒకవేళ హోంవర్క్ ఇంకా నేను ఎక్స్ట్రా చేయగలను అంటే అప్పుడు మీరు ప్రయత్నం చేయండి ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా ప్రస్తుతం మీరు ఏం చేయాలి మనం ఏదైనా స్కూల్కి వెళ్ళి ఫస్ట్ క్లాస్కి వెళ్ళగానే ఒక వర్క్ బుక్ కంపల్సరీ టీచర్ తెమ్మంటారు కదా అట్లాగే మనం కూడా ఈ సండే స్కూల్కి వచ్చినప్పుడు ఒక వర్క్ బుక్ తెచ్చుకోవాలి ఆ వర్క్ బుక్ లో మనం డేట్ వేసుకుని ఆ రోజు అక్క ఏం లెసన్ చెప్పింది రాయాలి కింద మెమరీ వర్స్ రాయాలి ఖచ్చితంగా మెమరీ వర్స్ మాత్రం రాసుకురావాలి రేపటి నుంచి అలా చేసుకురండి పిల్లలు సరేనా రేపు వచ్చినప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన వాక్యం రాయండి ఇప్పుడు మళ్ళీ మనకు అక్క లెసన్ చెప్పబోతుంది ఆ లెసన్ లో మెమరీ వర్స్ కూడా రాసుకోండి వర్కే కదా ఓకేనా గాడ్ బ్లెస్ యు ఈ రోజు ఇంట్లో మమ్మీ కోసం డాడీ కోసం మీరు ఏదైనా పని చేశారా ఓకే నెక్స్ట్ ప్రిస్కిలా ఫేసెస్ అక్క వాళ్ళు స్పాట్లైట్ చేయండి ఇంకోసారి పర్లేదు ఓకే ప్రిస్కిలా అండ్ ప్రైస్ లో నానా చూపించండి వర్క్స్ వెరీ గుడ్ చాలా బాగా చేశారు గాడ్ బ్లెస్ యు మమ్మీ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా వెరీ గుడ్ చాలా బాగుంది చాలా Nana, very good. You were born very good. Rohini ratle dem nana. Rohini unna. Sir, I'm cheskoni. Priskilla plus. Sir, I'm cheskona. Light kuda venaka vachela pettukunnaru veellu. Nana mi phone ba pettukondi plus Rohini enduku ratle nana. అక్కని వాయిస్ బ్రేక్ అవుతుంది రోహిణి ఎందుకు రాట్లేదు నాకున్నానా ఆ ఓకే అక్క రోహిణి ఏది రిస్కిలా ఓకే ఓకే నెక్స్ట్ వాళ్ళకెళ్ళట్లా అక్కడ వాయిస్ మీకు కూడా బ్రేక్ అవుతుందా లేదు నాకు బానే ఉంది ఓకే ఓకే శ్యామక్క బానే ఉంది కదా ఆ రిస్కిలా నగేష్ Okay. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Very good. Hi, Nana. చక్కగా నోట్స్ రాసావు చక్కగా చేసుకున్నాను చాలా సంతోషం ఈ రోజు మీరు ఇద్దరు కలిసి మమ్మీ డాడీకి ఇంత ఎవరుంటే వాళ్ళకి మీరు ఎలాంటి హెల్ప్ చేశారు పిల్లలు నో అని చెప్పారా ఎస్ అని చెప్పారా ఏం చేశారు పని చేశారా ఇల్లు తుడిచావా వెరీ గుడ్ చాలా సంతోషం ఇంకా తమ్ముడు ఈ రోజు వచ్చాడు కదా సరే పిల్లలు మనం చెప్పిన మాట మమ్మీ డాడీ చెప్పిన మాట వినాలి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి సరేనా ఓకే గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ Priscilla చాలా చక్కగా కూర్చుంటుంది. నెక్స్ట్ సూజన్. వావ్ భలే చేసావు సూజన్. గాడ్ బ్లెస్ యు అండి. వండర్ఫుల్. ఆపరేషన్ అన్న. కొంచెం వెనక్కి జరుపు సూజన్. వెనక్కి జరుపు బ్లర్ వస్తుంది. చూపించు. చూసి పొద్దున్న మ్యూజిక్ క్లాస్ క్యామ్ బాగుంది, ఇప్పుడు క్యామ్ బాలేదంటే బ్లర్ గా కనిపిస్తుంది పిక్చర్ అంతా. లైట్ కూడా ఓకే. కంప్యూటర్ లో వచ్చావా? ఫైన్ ఫైన్ ఓకే బాగుంది. అని వర్క్ బాగుంది, వెరీ గుడ్ బాగుంది. సుజన్ నువ్వేం చేసావు ఈ రోజు? మమ్మీకి డాడీకి అని హెల్ప్ చేసావా సుజన్? చేయలేదా? మార్నింగ్ మెమరీ వర్స్ చదివేవా? ప్రేయర్ చేసావా? క్యాలెండర్ లో టిక్ పెట్టుకున్నావా? రెండు పనులు చేస్తే టిక్ పెట్టాలి, లేకపోతే లేదు. ఓన్లీ ప్రేయర్ చేసావా? ఓకే బైబిల్ కూడా చదవాలి సరేనా? మెమరీ వర్స్ చదివేసేయండి. ఒక్క రేపటి నుంచి అలా చేద్దామా మరి? అప్పుడు ఏసైకి నువ్వంటే చాలా చాలా ఇష్టం. ఓకే నెక్స్ట్. హాయ్ సుమిత. జాయ్సీ. జాయ్సీ నువ్వు పేపర్ మీద రాయకూడదు జాయ్సీ, నేను నోట్స్ మీద రాయాలి. నోట్స్ మీద రాస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఆ వర్క్ మిస్ అయిపోతే బాధ కదా. రేపటి నుంచి నోట్స్ మీద నాకు వర్క్ కనిపించాలి సరేనా? చాలా బాగుంది, నీట్ గా చేసావు, చక్కగా బాగుంది. అది నోట్స్ లో ఉంటే ఇంకా వండర్ఫుల్ గా ఉంటది నీకు. 10 points ఇచ్చేస్తుంది నీకు సరేనా? నువ్వు వాళ్ళ నోట్స్ లో రాసేయి రేపు. ఓకే దీన్ని అంటించేయించుకొని అదే ప్రతిరోజు దాన్ని అంటించడం. ఆయన నోట్స్ ఉంటే ఇంకా బాగుండు నీకు అని అంటున్నాను. అది అంటించేసుకో ఇవన్నీ ఎంతవరకు చేసినాయి. లేదా ఈ వర్క్ జాయిష్ అంటే దూరిపోతున్నాడు ఎక్కడో. చాలా బాగుంది. సరే ఓకే జార్జ్ ఈ రోజు నువ్వేం చేసావు ఇంట్లో మార్నింగ్ లేచి? చేసుకోండి ఏం చేయలేదా? అక్క వెనక్కి వెళ్ళిపోతున్నావు అంటే చెప్పు ఏం చేసావు అయితే తప్పదా? ఏం చేశాడు చిల్లోని? ఫుడ్ కి వాటర్ బాటిల్స్ నింపాడు అక్క. వెరీ గుడ్, వాటర్ బాటిల్స్ అన్ని నింపేశాడు. ఓకే రోజు రోజు కొంచెం కొంచెం హెల్ప్ చేయాలి మనం సరేనా? మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చక్కగా ఒక్కొక్కటి మనం అక్కడ పెట్టేసుకుంటా ఉండాలి. నువ్వేమన్నా హెల్ప్ చేస్తావా? నువ్వేం చేస్తావు? అమ్మకి కిచెన్ లో హెల్ప్ చేశాను అక్క. అబ్బా వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ పిల్లలు ఇంకా ఏదైనా హోంవర్క్స్ నేను చూడకపోతే మీరు కెమెరా ముందు పెట్టానా? వావ్ సారీ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు సారీ వెరీ గుడ్. సాన్వి నీకు మెమరీ వర్స్ వచ్చిందా? రాలేదా? ఓకే మరి రేపు ప్రాక్టీస్ చేసి వస్తావా? ఓకే ఓకే ఏం చారు నువ్వు మిస్ అయిపోతున్నట్టున్నావు. చాలా బాగా చేస్తావు చారు. చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్ చేసావా చారు. చారా నువ్వు క్యాలెండర్ లో టిక్ పెట్టుకున్నావా ఈ రోజు? అయ్యో ఏసై చూస్తా ఉన్నాడు మనల్ అందరినీ కదా. రేపు పెడదామా? పిల్లలు అందరూ ఒకసారి వినండి. పిల్లలు మనం ప్రతిరోజు లేవగానే ఏం చేయాలి? బ్రష్ చేయాలా? బ్రష్ చేసిన వెంటనే ఏం చేయాలి? ప్రేయర్ చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి కదా. అప్పుడు మన పనులు మనం చక్క పెట్టుకోవాలని నేర్చుకున్నాం కదా పిల్లలు. ఇలా చేద్దామా మరి? చాలా ఏసీ సృష్టి. మనం ఇన్ని రోజు సండే స్కూల్కి వచ్చామంటే మనలో చేంజ్ చూడాలి మమ్మీ డాడీ. మరి అది చూస్తేనే కాబట్టి రేపటి నుంచి మనలో గొప్ప చేంజ్ మమ్మీ డాడీ చూసి వాళ్ళు చెప్పాలి మన గురించి సరేనా? ఇంకెవరైనా ఉన్నారా పిల్లలు? ఎలెక్స్ సెలీనా వావ్ వండర్ఫుల్ నానా. గాడ్ బ్లెస్ యు. చెప్పగలవా రీనా? చాలా చాలా బాగుంది. నువ్వు మరి మెమరీ వర్స్ చెప్పగలవా? సంతోష పెట్టే వాళ్ళు ఎవరు చెప్పుకొని? సంతోష పెట్టే వాళ్ళు ఎవరు? ఏం కాసేపు చెప్పే, కంటిన్యూ చెప్పే. జ్ఞానం గల కుమారుడు, ఓకే. ఈ రోజు నువ్వు సంతోష పెట్టే పనులు ఏం చేసావు ఇంట్లో? అబ్బాయి ఏం హెల్ప్ చేసావు? తినమనగానే తింటే చాలు. మమ్మీ తినమనగానే నువ్వు తింటే హెల్ప్ చేసినట్టే మాకు కదా. సరే సరే అక్క, సారీ అక్క. ఏది మమ్మీ? ఏది మమ్మీ? మమ్మీని పిలువు ఒక్కసారి, మమ్మీని పిలువు. నిన్న మమ్మీ కొరకు ప్రేయర్ చేయాలనుకున్నాం, ప్రేయర్ చేయాలి, టైం అయిపోయింది, హడావడికి వెళ్ళిపోయాం, చాలా బాధపడ్డాను నేను. సారీ 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 ఈ రోజు బర్త్డే ప్రేయర్ చేద్దాం. ఈ రోజు బర్త్డే ప్రేయర్ చేద్దాం. శ్యామక్కున్నారు. శ్యామక్క చిన్న ప్రేయర్ చేయండి అక్క, అక్క గురించి నేను బర్త్డే చేసుకున్నారు. అయినప్పటికీ మరి నిన్న చేయలేకపోయాం. ఈ రోజు అంతా మళ్ళీ ఈ నెలంతా కూడా మన బర్త్డే కదా. ఓకే, చిన్న ప్రేయర్ చేద్దాం. ఓకే పిల్లలందరూ ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. మరి ఈ దినము తండ్రి నాయన, మరి బిడ్డ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. నిన్నటి దినాన్ని నువ్వు ఇచ్చిన నూతన దయా కిరీటాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి సెలీనంత ఎంతో చక్కగా మరి ప్రిపేర్ చేస్తూ ఉంది నాయన. సండే స్కూల్ ఒక స్టూడెంట్ కి, ఒక గుడ్ స్టూడెంట్ గా సిద్ధపరుస్తూ ఉంది తండ్రి. మరి తల్లిగా తనకి ఇచ్చినటువంటి ఆసక్తిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. తన గర్భంలో పడక మునిపే మరి నువ్వు ఏర్పాటు చేసుకున్న తల్లిగా ప్రభా బిడ్డను ఉంచి ఉన్నావు తండ్రి, నీకు వందనాలు. తను గర్భంలో ఉన్నప్పుడు 9 నెలలు నువ్వు కాచి కాపాడి భద్రపరిచావు. అలాగే తను మరి ఈ భూమి మీద ప్రభు మరి ఇన్ని సంవత్సరాలు నీ ప్రత్యేక కాపుతల్లో బిడ్డను భద్రపరిచి ఉన్నావు. అలాగే తను నీ మీద ఎంత ఆసక్తి కలిగి ప్రభా బిడ్డ నాయన సండే స్కూల్ పరిచర్య చేయడానికి చేస్తూ ఉండి ప్రభా మరి మరలా చేయడానికి ఆమె ఇష్టపడుతూ ఉంటుండగా తండ్రి, ఆ పరిచర్య అంతటిని కూడా మీరు ఆమె పక్షాన దీవించి మనం అడుగుచూ ఉన్నాం తండ్రి. తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. నాయన మరి అత్తింటి వారిని, పుట్టింటి వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అలాగే సలీన విషయంలో ఎంతో శ్రద్ధ వహించి ప్రభా ఒక తల్లిగా తను బిడ్డ ఏమి చేయాలో, ఏమి నేర్పించాలో అవన్నీ చేస్తూ ఉంటుండగా నువ్వు ఇచ్చిన గొప్ప జ్ఞానాన్ని బట్టి గానీ, సమయస్ఫూర్తిని బట్టి గానీ నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకనూ ప్రభా బిడ్డ అనేక సంవత్సరాలు నీ నూతన దయా కిరీటాలు పొందుకోవటానికి దీవించమని అడుగుచు, అరికాల నుంచి నన్నెత్తి వరకు నీ కాపుతల భద్రతలో భద్రపరచమని మరి ఒకసారి తన కుటుంబాన్ని కూడా మీ చేతుల్లో పెట్టుకుంటూ నేను అనేక పర్యాలు నీ సన్నిధిలో కనబడటానికి ఆ బిడ్డకు మీరు అవకాశం ఇవ్వమని అడుగుచు యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. Happy birthday. Thank you. Thank you. Praise the Lord. Thank you. Praise the Lord. Okay. Praise the Lord. పిల్లలు అందరూ అయిపోయారా? ప్రజ్వల ఇంకెవరో ఉన్నారా? యానీ, అలెక్స్, ప్రజ్వల అక్క స్పాట్ లైట్ చేస్తున్నాను అక్క. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. God bless you. Wonderful. God bless you నాన్న. వెరీ గుడ్. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికి ప్రేరణ, దేవునికి మహిమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి. వావ్. ఓకే, వెరీ గుడ్. ఈ రోజు మీరు ఇంట్లో ఏం చేశారు చెప్పండి? మమ్మీ డాడీని మెచ్చుకునే పనులు ఏం చేశారు? అన్మ్యూట్ చేసుకోండి. అయిపోయింది, అప్పుడు స్టక్ అయిపోయింది. వెళ్ళి చెప్పండి. నువ్వు బట్టలు వాష్ చేసాను పెద్దమ్మా. అబ్బో, నిజంగా చాలా మంచిగా చేశారు. గాడ్ బ్లెస్ యూ. హోంవర్క్ చేసుకోవాలి, మన ఇంట్లో హెల్ప్ చేస్తా ఉండాలి, మీ క్లాస్ వర్క్లు కూడా చేసుకుంటారు. అప్పుడు దేవుడు ఇంకా మనల్ని బాగా బ్లెస్ చేస్తాడు పిల్లలు. సరేనా? ఓకే ఓకే ఓకే. ఈ రోజు అందరిని ఒకసారి పలకరించేద్దాం. పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా? Samsung 17 ఎవరో మేడలు. ఓకే Till over and over. Okay, one video stuck aindi. Next, Jonathan. మీరు మిస్ అయిపోయారు. ఉండు ఇంతసేపు జోనాథన్ వీడియో ఆఫ్ చేసి ఉంచాడు. కారణం చెప్పాలి, అప్పుడే హోంవర్క్ చూద్దాం. అయ్యో జోనాథన్ ఎందుకు అలా అయిపోయావు? జోనాథన్ అన్మ్యూట్ చేసుకో. జోనాథన్ అన్మ్యూట్ చేసుకున్నానా? చెప్పు, నువ్వు ఎందుకు ఆఫ్ చేసి ఉంచావు వీడియో? అక్క ఏమవుతా చెప్పు జోనాథన్, నువ్వు ఎందుకు ఆఫ్ చేసి ఉంచావు? ఈ లోపే ఏమన్నా తిన్నావా, లేకపోతే తాగావా టీ గాని కాఫీ గాని, లేకపోతే పప్పులు తిన్నావా, లేకపోతే బాత్రూమ్ కి వెళ్ళి వచ్చావా? డైరెక్ట్ చెప్పు ఏంటి. టీ తాగొచ్చావా? నీళ్ళు తాగొచ్చావా? అరగంట తాగావా? మరి ఈసారి అలా చెయ్యొద్దే. నిన్ను మేమందరం చూడాలి కదా, కాసేపే కదా చూసేది. ఓకేనా? అయిపోయిందా నీ హోంవర్క్? చాలా బాగుంది. వెరీ గుడ్. బాగుంది జానత. అది ఇందాక సామ్సంగ్ J7 ఇప్పుడు ఓపెన్ అయింది వీడియో. ఓకే జోనాథన్, చాలా చాలా బాగుంది. ఓకే 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 పిల్లలు అందరూ చాలా చాలా వర్క్ బాగా చేసుకొచ్చారు. చాలా సంతోషం. మరి ఈ రోజు కూడా వర్క్ అంతా, లెసన్ అంతా వినేద్దాం, చేసేద్దాం, కొత్త కొత్తగా ఎక్స్పెరిమెంట్స్ చేద్దాం, ఇంకా బాగా బాగా నేర్చుకుందాం పిల్లలు. సరేనా? అందరూ బాగా చేశారు కాబట్టి మీకోసం నేను ఒక మంచి క్లాప్స్ కొట్టాలనుకుంటున్నాను. కదమ్మా? మరి అయినా మనం ఎప్పుడో మర్చిపోయాం, ఒకసారి 4 గాస్పల్స్ నేర్చుకున్నప్పుడు ఒక క్లాప్స్ మనం కొట్టాం. మీకు గుర్తుందా పిల్లలు? నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అని క్లాప్స్ కొట్టాం కదా. అందరు లేచి నిలబడండి మరొకసారి. అందరు లేచి నిలబడండి పిల్లలు. లేచి నిలబడ్డారా లేదా? నిలబడుతున్నారు నిలబడుతున్నారు. మరి నేను నిలబడకపోయినా ఓకే. ఫ్రంట్, లెఫ్ట్, తర్వాత బ్యాక్, తర్వాత రైట్, అట్లా మీరు టర్న్ అవుతా ఉండాలి. సరేనా? ఓకేనా? నేనేం చెప్తానంటే 1, 2 మాథ్యూ, 3, 4 మార్క్, 5, 6 లూ, 7, 8 జాన్, 9, 10 గాస్పల్స్ అని చెప్పాలి. ఓకేనా? సరేనా? మరి అలా మీరు రౌండ్ తిరుగుతూ చెప్పాలన్నమాట. రెడీ? ఇంకా ఎవరున్నారు? అందరు లేచి పడ్డారు అనుకుంటున్నాను నేను. మరి సమన్విత నుంచోలేదు ఇంకా. అయ్యో సమన్విత ఇప్పుడు నుంచుంది. ఓకే ఓకే, చుట్టూ తిరుగుతూ చెప్పాలి. ఓకేనా? 1, 2 అన్న తర్వాత మీరు ఏం చెప్పాలి? ఫస్ట్ గాస్పల్ బుక్ ఏంటి? మాథ్యూ. 1, 2 మాథ్యూ, తర్వాత పక్కన తిరగండి. 3, 4 మార్క్, తర్వాత వెనక నుంచి 5, 6 లూ, తర్వాత ఇటువైపు 7, 8 జాన్, 9, 10 4 gospels అని చెప్పండి. కొట్టండి 4 టైమ్స్ కొట్టాలి. 9, 10 4 gospels, 1, 2, 3, 4 అట్లా కొట్టాలి. వెరీ గుడ్ పిల్లలు. ఈ రకంగా మనం బుక్స్ నేర్చుకున్నాం అనమాట. ఓకే, 4 gospels క్లాప్స్ అనమాట. సరేనా? స్టార్ట్, గో. 1, 2 మాథ్యూ, 3, 4 మార్క్, 5, 6 లూక్, 7, 8 జాన్, 9, 10 1, 2, 3, 4 gospels, 1, 2 మాథ్యూ, 3, 4 లూక్. చెప్పండి. ఓ అక్క, థ్యాంక్ యూ మిన్నీ అక్క. ఇంకొంచెం వెనక్కి వెళ్ళక్క, నువ్వు పూర్తి కనిపిస్తావు మాకు. ఇంకొంచెం వెనక్కి వెళ్ళక్క. ఓకే, మిన్నీ అక్క చేస్తుంది చూడండి. థ్యాంక్ యూ. మిన్నీ అక్క బాగా చేస్తుందో మీరు బాగా చేస్తారో చూద్దాం. కాంపిటీషన్ ఇప్పుడు. కనిపించట్లా మిన్నీ అక్క? నువ్వు ఇంకా కొంచెం దూరం వెళ్తే అప్పుడు నువ్వు ఎలా తిరుగుతున్నావో కనిపిస్తావు. కొంచెం ఫుల్ పోర్షన్ కనిపిస్తుంది. సరే అక్క చూడండి ఎట్లా తిరుగుతుందో. అట్లా చుట్టూ మనం ఇలాగా తిరగాలన్నమాట. ఓకేనా? రెడీ? స్టార్ట్, గో. 1, 2 మాథ్యూ, 3, 4 లూక్, 1, 5, 6 లూక్, 7, 8 జాన్, 9, 10 4 గాస్పల్స్, 1, 2, 3, 4 1, 2 మాథ్యూ, 3, 4 మార్క్, 5, 6 లూక్, 7, 8 జాన్, 9, 10 1, 4 gospels, 1, 2, 3, 4 వచ్చింది కదా. మరొకసారి అందరూ హుషారుగా చేద్దాం పిల్లలు. మీకు 4 gospels చాలా ఫాస్ట్ గా వచ్చారు. థ్యాంక్ యూ మినీ అక్క. మరొకసారి మాకు హెల్ప్ చేయండి అక్క. ఓకేనా? రెడీ? స్టార్ట్, గో. 1, 2 మాథ్యూ, 3, 4 మార్క్, 5, 6 లూక్, 7, 8 జాన్, 9, 10 4 gospels, 1, 2 బాగా చేశారు. ఓకేనా? కూర్చుందాం పిల్లలు, కూర్చుందాం. అందరు కూర్చున్నప్పుడు మిన్ని అక్క ఏం చేస్తుంది చూద్దాం. ఓకే మిన్ని అక్క, అక్క చెప్పండి అక్క, వినబడుతుందా? వినిపిస్తుంది వినిపిస్తుంది వినిపిస్తుంది. అక్క మీ వీడియో ఆన్ చేసుకుంటారా? ఓకే. ఈ రోజు మరి ఎవరు ఈ రోజు యాక్షన్ చేస్తారు? ఏ సంఖ్య యాక్షన్ చేస్తారు చెప్పాలి మీరే. ఓకే, ఈ రోజు ఏంజల్ అక్షయ అక్క చెప్పండి చెప్పండి అక్క. ఓకే అభిషయ ఏంజల్ ఇద్దరు యాక్షన్ చేస్తారు. 1 మినిట్ ఓకేనా? అల్ఫాబెటికల్ ఆర్డర్ లో వెళ్తున్నాము, సో రెడీగా ఉండండి పిల్లలు. ఓకేనా? అక్క సాంగ్ ప్లే చేసేస్తుంది మరి చూడండి. సమన్విత ఏదో మాట్లాడాలనుకుంటున్నామా ప్రజ్వల? ఒక్కసారి నిమిషం అక్క, నేను అన్మ్యూట్ చేస్తాను. ఓకే నాన్న అన్మ్యూట్ చేసుకో. సమన్విత ఏం చెప్పు? అక్క యు వాట్ సో స్పెషల్ షుడ్ పెట్టక్క. ఏంటది? అక్క సాంగ్ అక్క యు వాట్ సో స్పెషల్ గురు అలా. ఓకే ఓకే. ఆహా అసలు ఏంటంటే అలిగేసింది ఈలో పాడు. మమ్మీ మళ్ళీ బతిమలాడుతుంది గడ్డం పట్టుకుని. అయ్యో ఈరోజు సమన్విత నువ్వు ఏం చేసావో చెప్పలేదు మరి. నువ్వు మమ్మీకి ఏం చేసావు? మమ్మీకి హెల్ప్ టిఫిన్ తిని పెట్టావా? పాలు తాగి పెట్టావా? ఓకే ఓకే. మిన్ని అక్క రెడీ. ఓకే అక్క. ఓకే Joel, action check. పిల్లలు మరి యాక్షన్ సాంగ్స్ చేస్తున్నప్పుడు ఓకే అందరూ కూర్చుని పండి. ఇంకా అయిపోయింది యాక్షన్ సాంగ్. కూర్చొని అందరు ప్లేసెస్ లో కూర్చోండి. మరి యాక్షన్ సాంగ్ చేస్తున్నప్పుడు అందరూ యాక్షన్ చేస్తున్నారా? మిన్నపని చూసే కదా చేస్తున్నారు, అది కరెక్టా కాదు కదా? మిన్నకు ఎన్నో సాంగ్స్ నేర్పించింది కదా, మరి అవన్నీ యూట్యూబ్ లో ఉన్నాయి, చూసుకోమని ముందు రోజు చెప్తున్నాము. సో మీరు అందరూ రెడీగా ఉండాలి, ఎవరితో ఎప్పుడు వస్తుందో మేము చెప్పలేము. సడన్ గా మేము పేరు చెప్పేస్తాం, అప్పుడు మీరు మమ్మల్ని స్పాట్ లైట్ చేసేస్తాం అందరికి, మరి అందరూ చూసేస్తారు. మరి మీకు వీడియోలో రావాలని ఉంది కదా, ఉందా లేదా చెప్పండి. లేని హ్యాండ్ రేస్ చేయండి, నాకు రావాలని లేదక్క ప్లీజ్ నన్ను బలవంతం చేయొద్దు అని చెప్పిన వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. ఎవరు? జోయాన్ అండ్ జోయల్, రావాలని లేదా మీకు? ఓకే, మరి అందరికి రావాలని ఉంది కదా, మరి అందరూ కూడా కష్టపడి, మరి ఏం కష్టం లేదు, జస్ట్ యూట్యూబ్ లో వెళ్ళి చూసేయండి, వీడియో కనిపించేస్తుంది. అక్కడ ఎలా యాక్షన్ చేసిందో నెక్స్ట్ డే అలాగే యాక్షన్ చేసేయండి. మీరు సాంగ్ ప్లే చేసేసినాక ఈజీ కదా, ఈజీ అండ్ సింపుల్ కదా. సో ఈ ఆపర్చునిటీని మిస్ చేయొద్దు. మరి శ్యామలకు ఇప్పుడు లెసన్ చెప్తుందిగా, మీ బైబుల్, మీ బుక్, మీ పెన్ అని మీ దగ్గర ఉన్నాయా? చూపించకు అందరు కూడా. నేను ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తున్నాను, మన బ్యాగ్ లో బైబుల్ ఉందా? ఉంది. మీ బ్యాగ్ లో చూపించండి బైబుల్. ఓకే, మరి బుక్, బుక్ ఉందా? మీ దగ్గర బుక్ ఉందా? ఓకే, నెక్స్ట్ పెన్, పెన్ ఉన్నా మీ దగ్గర? పెన్ గానీ పెన్సిల్ గానీ ఏదైనా ఉందా? వెరీ గుడ్, అందరి దగ్గర ఉన్నాయి కదా. చామక్క చూసారు, మా పిల్లలు అన్ని నోట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు, మీరు చెప్పడమే లేట్. చాలా సూపర్, అసలు పిల్లలందరూ చాలా ఎక్సలెంట్. స్టార్స్ ఇవ్వడానికి రెడీగా ఉండండి అక్క, ఇప్పుడు వాళ్ళే చెప్పేస్తారు మనకి అన్ని క్లాసులు. ఇది అవును. ఓకే పిల్లలు, ప్రైజ్ ద లార్డ్ అన్న, ప్రైజ్ ద లార్డ్ అన్న. ఓకే పిల్లలు, మనం ఇప్పుడు చిన్న వాక్యం చదివి అప్పుడు నేను మీకు పిక్చర్స్ చూపిస్తాను. లూకా సువార్త 15వ అధ్యాయంలో 2వ వచనం చదువుతాను, చదివి మనం ప్రార్థన చేసుకున్నాక అప్పుడు మిగతాయి చూద్దాం. ఓకేనా పిల్లలు? మీ అందరి చేతిలో బైబిల్స్ ఉన్నాయి కదా, న్యూ టెస్ట్మెంట్ లో పేజీ నెంబర్ 68. ఇప్పుడు సువార్తలు చదువుకున్నాం కదా, మత్తయి, మార్కు, లూకా, యోహాను అని. ఇప్పుడు లూకా సువార్తలోంచి 15వ అధ్యాయం 15th chapter 2nd verse. పరిసయ్యులను శాస్త్రులను అది చూచి, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకొనిది. విచిత్రంగా ఉంది కదరా వాక్యం, మళ్ళొకసారి చదువుతాను చూడండి. పరిసయ్యులను శాస్త్రులను అది చూచి, ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకొనిది. ఎవరు భోజనం చేస్తున్నారు, ఎవరు సణుకున్నారు అనేది మనం చూద్దాం. ఆ సణుక్కోటాన్ని బట్టి యేసయ్య ఏం చెప్పారో కూడా మనం ఈ రోజు నేర్చుకుందాం. మరి ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన. యేసయ్య, మమ్మల్ని అందరినీ కూడా ఇంతవరకు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. మమ్మల్ని ఇక్కడ చక్కగా కూర్చోబెట్టినందుకు మీకు స్తోత్రాలు. మాలో పెట్టు అల్లరి సాతానుని యేసు నామంలో మీరు దూరపరిచారు. మేమందరం కూడా మంచి పిల్లలుగా మారటానికి మీ ఆశీర్వాదాన్ని మాకు ఇచ్చారు ప్రభా, అందుకు నీకు వందనాలు. మేమెవ్వరం కూడా అల్లరి చేయకుండా నీ బిడ్డలుగా, నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండటానికి మీరు మమ్మల్ని ఎంచుకున్నారు ప్రభా, అందుకు నీకు స్తోత్రాలు. అలాగే మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. మేము మాత్రమే కాదు, అనేక మంది బిడ్డలు వచ్చి నేర్చుకోవడానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచు నాయనా. ఇప్పుడు వాక్యం చెప్తున్న ఈ సమయాన్ని మీరు దీవించమని అడుగుచు ఉన్నాం తండ్రి. అలాగే ప్రభు, బిడ్డలందరూ వింటూ ఉంటుండగా వాళ్ళకి వినుబుద్ధిని కలుగ చేయండి, చెప్తూ ఉంటుండగా నన్ను మరుగుపరిచి నా స్థానంలో ఉండి పరిశుద్ధాత్మ కార్యాన్ని మీరు జరిపించు మనం అడుగుచ్చు. యేసు నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు, మీ బుక్స్ అన్ని రెడీగా పెట్టుకోండి, నేను మీకు చక్కటి వాక్యం చెప్తాను. మనం ఇప్పుడు ఒక వచనం చదివాం కదా పిల్లలు, మీరందరూ చక్కగా ఇంకా అసలు ఏంటి సెల్ ఫోన్స్ మీద గీయటం అన్ని మానేశారు పిల్లలు. చాలా గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్ అయిపోయారు. ఎంత మంచి పిల్లలు అయిపోయారో మీరు. ఓకే, ఇక్కడ చూడండి, పారబుల్ ఆఫ్ ది లాస్ట్ షీప్. తెలుసు కదా మనకి షీప్ అంటే? ఓ అందరికీ తెలుసు కదా, అదిగో చక్కగా మెడ మీద వేసుకున్నారు కదా గొర్రె పిల్లని. లాస్ట్ అంటే తెలుసు కదా మీకు? తెలుసు కదా పిల్లలు, పోగొట్టుకోవటం కదా. పోయింది మళ్ళా దొరికింది, ఎంత సంతోషంగా వస్తున్నాడో చూద్దాం పిల్లలు. ఓకే పిల్లలు, మరి ఇక్కడ మనం वन मिनट इक्कड़ मनम चूद्दाम ఇప్పుడు నేను చదివింది ఒక వచనం అయితే ఇప్పుడు ఇంకొక వచనం చదువుతున్నాను ఇక్కడ అటువలే మారుమనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారుమనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును ఇందాక అన్న మాటకి ఇక్కడ మాటకి కూడా సంబంధం ఉంది నేను అదే మీకు ఇప్పుడు చెప్తాను యేసే దగ్గరికి కొంతమంది వచ్చారు పిల్లలు వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే अंदर तो कल मन अर तो कल आये तिगत मन अर तो कल आये भोन चेस्ट इला जरूता कदा अयिते इक्कड़ कोंतमंदि पेद्दोळ्ळु उन्नारु वारि वाळ्ळु येसे दग्गर तिरुगुता उन्न वाळ्ळलो वीळ्ळु कूडा उन्नारु वीळ्ळु शास्त्रुलु परिसयलु उन्नारन्नमाट अयिते वीळ्ळु अंटुन्नारु एंटि येसय्या నువ్వేంటి అందరితో పాటు తిరిగేస్తున్నావు సుంకర్లతో కూడా తిరుగుతున్నావు పాపులతో కూడా మాట్లాడుతున్నావు వాళ్ళతో కలిసి భోం చేస్తున్నావేంటి వాళ్ళందరూ పాపం చేస్తున్నారు కదా వాళ్ళందరూ అసలు మంచోళ్ళు కాదు కదా వాళ్ళ అబద్ధాలు ఆడతారు లేకపోతే పన్ను కట్టించుకోవాలంటే ఎక్కువ కట్టించుకుంటారు ట్యాక్స్ కట్టించుకునేటప్పుడు వాళ్ళు తప్పు చేస్తున్నారు నువ్వెందుకు వాళ్ళతో పాటు భోం చేస్తున్నావు వాళ్ళతో పాటు మాట్లాడుతున్నావేంటి అని ఇక్కడ పెద్దోళ్ళందరూ అడుగుతున్నారు పిల్లలు వీళ్ళు పరిసయ్యులు శాస్త్రులు వచ్చి అడుగుతున్నారు అయితే యేసయ్య ఏం చెప్తున్నారంటే అయ్యో నేను అలాంటి వాళ్ళ కోసమే వచ్చాను ఎవ్వరు తప్పు చేయకుండా నేను చూస్తూ ఉంటాను ఎవ్వరు తప్పు చేస్తున్నా నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సరిచేస్తాను ఎందుకంటే వాళ్ళ పరలోక రాజ్యం చేరాలి కదా అలాంటి వాళ్ళ కోసమే నేను వచ్చాను అని చెప్తున్నారు పిల్లలు మరి యేసయ్య మనం తప్పు చేస్తున్నామనే కదా మన తప్పులన్నీ క్షమించడానికి క్షమించి ఆయన శిలువ మీద మన కొరకు గాయపరచబడ్డారు రక్తం కార్చారు చనిపోయారు కదా అప్పుడు మనం చేసిన తప్పులన్నీ కూడా క్షమించబడ్డాయి మరి అలాగా యేసయ్య వీళ్ళందరితో కూడా చెప్తూ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక పారబుల్ చెప్తాను వినండి అప్పుడు మీకు అర్థమవుతది అని వీళ్ళందరితో కూడా యేసయ్య ఏం చెప్తున్నారో చూద్దాం పిల్లలు చూడండి ఇక్కడ చాలా గొర్రెలు ఉన్నాయి కదా షీప్ తెలుసు కదా మీకు ఈ గొర్రె పిల్లలన్నీ చక్కగా అలా తిరుగుతూ ఉంటాయి తింటూ ఉంటాయి మంచినీళ్ళు పెడితే తాగుతూ ఉంటాయి ఆ కాపరి అలా చెప్తే అలా వింటాయి అన్నమాట కాపరి వీళ్ళకి ముందు ఒకళ్ళు ఉంటారు వెనకాల ఒకళ్ళు ఉంటారు పిల్లలు చక్కగా చూసుకుంటూ ఉంటారు కాపరి ఎటెళ్తే అటే వెళ్ళిపోతారు రోజు వీటికి ఏ రూట్ అలవాటు అయితే ఆ రూట్ లో చక్కగా వెళ్ళిపోతూ ఉంటాయి చక్కగా అసలు చాలా చెప్పిన మాట వింటూ ఉంటాయి కానీ మనకలానే పిల్లలు మీరు అందరూ కూర్చుంటున్నారు మేమందరం కూర్చుంటున్నాం ఒక్కోసారి మాట వింటాము ఒక్కోసారి మాట వినము కదా పిల్లలు కొంతమంది వింటారు కొంతమంది వినరు అలాగే వీటిల్లో కూడా కొన్ని కొన్ని మాట వింటాయి ఒక్కొక్కటి రెండు అలా ఉంటాయి అవి కూడా మాట వినకుండా ఓ తిరుగుతా ఉంటాయి పిల్లలు సరే అవి ఏం చేస్తాయో చూద్దాం అయితే ఇతను సరే అవన్నీ అక్కడ తింటున్నాయి కదా అని చక్కగా కూర్చొని అలా రెస్ట్ తీసుకుంటున్నాడు పిల్లలు చాలా దూరం నడిపించుకొచ్చాడు అదంతా ఎడారిలా ఉంది కదా అయితే ఇక్కడెక్కడ పచ్చగడ్డి లేదు వాటికి నీరు లేదని చెప్పి చాలా దూరం తీసుకొచ్చాడు అలసిపోయాడు అవన్నీ తింటున్నాయిలే తాగుతున్నాయిలే అని చెప్పేసి వాటిని చూసుకుంటూ కొంచెం ఎత్తు ప్లేస్ లో కూర్చున్నాడు అన్నమాట అంటే అవన్నీ కూడా ఎటన్నా వెళ్ళినా కనిపిస్తా ఉండాలి అని చెప్పి ఆ కాపరి అలాగా చూసుకొని ఆ కర్ర పట్టుకుని ఉన్నాడు చూడండి కర్ర ఎందుకు అని అంటే గొమ్మని తోడేళ్లు గాని లేకపోతే ఇంకేదన్నా జంతువులు వచ్చి గొర్రె పిల్లల్ని చంపేస్తాయనుకోండి అప్పుడు ఆ కర్రతోటి వాటిని కాపాడుకుంటాడు అనమాట ఆ జంతువుల్ని బయట నుంచి వచ్చే జంతువుల్ని కొట్టేసి వాటిని పంపించేస్తాడు ఆ గొర్రె పిల్లల్ని గొర్రెలన్నిటిని కూడా సేవ్ చేసుకుంటాడు సేఫ్ ప్లేస్ లో ఉంచుకుంటాడు అయితే ఈ కాపరి సరే చూసుకుంటున్నాడు భలే ఉన్నాయిలే చక్క తింటున్నాయని చెప్పి అయితే సాయంత్రం అయిపోయింది ఇంకా చక్కగా వీటన్నిటిని కూడా వాటి ప్లేస్ కి తీసుకొచ్చేయాలని చెప్పి చక్కగా ఫెన్సింగ్ కట్టి లోపల పెట్టుకుంటారు కదా అలా తీసుకొస్తూ ఉన్నాడు అనమాట వీళ్ళందరూ ఇవి అన్ని కూడా నడుస్తూ వస్తా ఉన్నాయి వెనకాల అతను వస్తూ ఉన్నాడు చక్కగా అమ్మయ్య రోజంతా అయింది అలసిపోయాను నేను అని అనుకుంటున్నాడు చాలా అలసిపోయాడు అవన్నీ తినే వరకు అలా కూర్చొని ఉన్నాడు అవన్నీ కడుపు నిండా తినే వరకు ఆ చిన్న ఏరు వాటర్ ఇవి ఉంటాయి కదా చిన్న నీడు కుంటలు గాని అలాంటివి అక్కడికి వెళ్ళి ఇవన్నీ నీళ్లు తాగిని అంతసేపు కూడా ఓ పిగ్గా ఒక్కడే అలా కూర్చొని కాపలా కాసుకుంటున్నాడు పిల్లలు అయితే ఇవన్నీ తినేసినాయి తాగినాయి సరే ఇంకా సాయంత్రం అయిపోయింది కాబట్టి ఇక్కడ మళ్ళీ వేరే వేరే యానిమల్స్ వచ్చి వీటిని తినేస్తాయేమో అని చెప్పి వీటిని సేఫ్టీ ప్లేస్ కి ఎప్పుడు ఉండే ప్లేస్ కి తీసుకొని వెళ్తూ ఉన్నాడు అయితే అన్నిట్లో తీసుకెళ్తున్నాడు ఇతనికి ఎన్నున్నాయో తెలుసా పిల్లలు 100 షీప్ ఉన్నాయి పిల్లలు 100 గొర్రెలు అయితే చూడండి అవి తీసుకొచ్చితే మధ్యలో రెస్ట్ తీసుకుంటున్నాయి అవి కూడా నడవలేకపోతున్నాయి ఇతను నడవలేకపోతున్నాడు కూర్చున్నారు కొండల్లోంచి ఎడారిలోంచి రావటం కదా సరే కూర్చొని ఉన్నాక మళ్ళా బయలుదేరారు ఇంకా తర్వాత తీసుకొచ్చి అవి ఉండాల్సిన ప్లేస్ లో వాటిని పెట్టాడన్నమాట. ఎప్పుడు ఎక్కడ ఉంటాయో అక్కడికి తీసుకొచ్చి పెట్టు. అవి కూడా చక్కగా నడుచుకుంటూ వచ్చేస్తాయి పిల్లలు. అతను ఉన్నాడు అని అంటే, కాపర్ ఉన్నాడు అని అంటే చూసుకుంటూ వెనకాల టకటకటక నడుచుకుంటూ వచ్చేస్తాయి. చక్కగా అన్ని కబుర్లు చెప్పుకుంటూ వచ్చేస్తూ ఉంటాయి. నా వెనకాల ఎవరైనా వస్తున్నారా లేదా, నా ముందు ఎవరైనా వస్తున్నారా లేదా, నా పక్కన నా గొర్రెలు ఉన్నాయా లేదా అన్ని చూసుకుంటూ అవి మాట్లాడుకుంటూ టకటకటక నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంటాయి పిల్లలు. ఎక్కడి నుంచి ఎక్కడ కూడా ఏమి తప్పిపోకుండా అన్ని వస్తూ ఉంటాయి పిల్లలు. కానీ మనలో మాట వినకుండా కొంతమంది పిల్లలు ఉంటారు కదా, అలాగే వీటిల్లో కూడా ఉంటాయి పిల్లలు. అప్పుడు సరే ఇతను వచ్చి అన్ని పెట్టేసి ఇక్కడ అన్ని లెక్క పెట్టేసుకుంటున్నాడు. నేను 100 తీసుకెళ్ళాను కదా, ఓకే 100 ఉన్నాయా లేదా, ఇంకా నేను పడుకుని పోవాలి, నేను చాలా అలసిపోయాను, ఏమన్నా తినేసి పడుకుని పోవాలి అనుకుంటూ 1 2 3 4 5 6 అని అలాగా లెక్క పెడుతుంటే 99 వచ్చినాయి పిల్లలు. అయ్యో నేను తప్పు లెక్క పెట్టినట్టు నన్ను మళ్ళా లెక్క పెట్టాడు పిల్లలు. మళ్ళా 1 2 3 4 5 ఎన్ని అలా 99 వస్తున్నాయి కానీ ఇంకొకటి రావట్లేదు పిల్లలు. శ్యామలమ్మ అన్న, ఆ కాపరి లెక్క పెట్టిన టైం ఎప్పుడు చెప్పండి అన్నది చూడలేదు. బైబుల్ చదవండి అసలు. లోక సువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి. అదే 15వ అధ్యాయం. అవునన్నా అదే తీసాను, చదవండి. అందుకైన వారితో ఉపమానం చెప్పాను, మీలో ఏ మనిషికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దాని వెతక వెళ్ళడా. మీరు ఇప్పుడు చెప్పిన టైం అడవిలో మార్నింగే అది అన్నా, తేలేదు వాటిని, అడవిలో ఉంచి వెళ్ళాడు. ఇంటికి దొడ్లోకి తీసుకురాలి, దొడ్లో లెక్క పెట్టట్లేదు అమ్మా, అసలు ఇంకోటి లెక్క పెట్టలేదు కూడా. ఆయన కాపరికి 100 గొర్రెలు అంటే పిల్లలు కదా అని అలా చెప్తున్నాను, అంటే వాళ్ళకి కౌంటింగ్ చెప్తున్నాను అన్న. ఇప్పుడు మనం కాపరి ఇంట్లో 5 పిల్లలు ఎంతో, 100 గొర్రెలు కూడా అంతే. ఇంకోటి తప్పిపోయిన వెంటనే దొరికింది అది, అంటే వెతికాడు సాయంత్రం కాదు. ఓకే అన్న, కాబట్టి అది కొంచెం స్కిప్ చేసేసి వేరే అప్లికేషన్ వెళ్ళిపోండి ప్రస్తుతానికి, తర్వాత మనం చేద్దాం. ఓకే అన్న. అయితే పిల్లలు ఇక్కడ తను తీసుకెళ్ళిన 100లో ఒకటి మిస్ అయినప్పుడు ఇంకంతే గబగబా వాటిని అక్కడ పెట్టేసి ఒక్కదాన్ని వెతకటానికి వెళ్ళాడు పిల్లలు. చూడండి ఇంకా అటు ఎక్కడెక్కడైతే తిరిగి వచ్చాడో అన్ని ప్లేసెస్ లోకి వెళ్ళి వెతుకుతూ ఉన్నాడు. చూస్తున్నాడు, పైకి ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు, ఆ కొండలు ఎక్కాడు, చూస్తున్నాడు. అయితే ఇంకా పైకెక్కి చూస్తా ఉన్నాడు. చూస్తూ ఉంటే చూడండి ఎక్కడి నుంచో దూరం నుంచి కనిపిస్తుందేమో అంతా నెతుకుతున్నాడు. అయితే ఇక్కడికి వచ్చేసరికి చూడండి పిల్లలు అక్కడ ఉంది. అయితే అమ్మో నా గొర్రె దొరికింది నాకు అని చెప్పి గబగబా దాన్ని తీసుకొని చూడండి ఎంత ముద్దాడుతూ ఎంత సంతోషంగా ఉన్నాడో. మరి అలాగా పోయిన దాన్ని నెతుక్కున్నాడు కాబట్టి అతనికి చాలా సంతోషం అనిపించింది దొరికేసరికి. అయితే ఏసై ఇదంతా ఎందుకు చెప్పారంటే, మనం పాపం చేసి తప్పిపోతూ ఉంటే ఆయన మన కొరకు వచ్చి మనల్ని రక్షించారు. మనం ఆయన దారిలోకి వచ్చినప్పుడు ఆయన మనల్ని చాలా సంతోషంగా స్వీకరిస్తారనమాట. మనం ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెడతామో, అబద్ధం చెప్పడం మానేస్తామో, దొంగతనం చేయటం మానేస్తామో, అమ్మ నాన్న మాట ఎప్పుడైతే వింటూ ఉంటామో, ఇవన్నీ చేసినప్పుడు మనం ఏసైకి చాలా చాలా దగ్గరగా వస్తూ ఉంటాం అనమాట. అప్పుడు ఏసై మనల్ని చాలా సంతోషంగా, అసలు పరలోక రాజ్యంలో అయితే చాలా సంతోషపడతారంట పిల్లలు. అసలు దూతులందరూ కూడా అబ్బా భలే ఏసయ్య దగ్గరకు వచ్చింది అని చెప్పేసి మనలందరి విషయంలో వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారంట. కాబట్టి మనం ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడం, లేకపోతే దేవునికి ఇష్టం లేని పనులను చేస్తే మనం దారి తప్పిపోయినట్టు. ఇది చూడండి, అందరూ అన్ని గొర్రెలు వెళ్ళినట్టు ఆ దారిలో వెళ్లకుండా కొంచెం వేరే రూట్ లోకి వచ్చేసరికి అంతే రూట్ మారిపోయింది కదా. ఇంకంతే కాపరి ఎక్కడున్నాడో తెలియలేదు, మిగతా గొర్రెలు ఎక్కడున్నాయో తెలియలేదు, అంతే ఒక్కత అయిపోయింది. ఏడుస్తా ఉంది, నీరసం వచ్చేసింది. అప్పుడు ఎలాగైతే కాపరి వచ్చి చూసుకున్నాడో ఇంకప్పుడు దానికి కూడా చాలా సంతోషం అయిపోయింది పిల్లలు. చూడండి పిల్లలు ఎంత హ్యాపీగా, చూడండి ఇప్పుడు చాలా ధైర్యంగా ఉంది కదా. మనం కూడా ఈ లోకంలో కోళ్ళు శోధనలు వస్తూ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో అబద్ధం ఆడాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో ఇంకేదో. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి, ఏసయ్యా నాకు నువ్వు సహాయం చెయ్యి. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల అక్కడ ఉంది కాబట్టి ఎక్కడుంది అక్కడ ఉండిపోయింది, అది ఇంకా ఎటు వెళ్ళిపోతూ ఉంది అనుకోండి పిల్లలు. ఇంకా కాపరికి కాసేపటికి దొరకపోతే దానికి ఆకలి అయిపోయో, నీరసం వచ్చేసో, ఏదో అయిపోద్ది కదా. కాబట్టి అలా కాకుండా ఇంకా గొర్రె ఏం చేసింది, ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉంది కదా. మనం కూడా అంతే, ఏసీ దగ్గరికి మనం రావాలన్నప్పుడు మన చుట్టూ శోధనలు ఉంటే మనం ఏసీ మనకు సహాయం చేసే వరకు మనం కనిపెడుతుండాలి. ఏసై కొరకు మనం కూడా ఎదురు చూడాలి. ఏసై నాకున్నారు, నేను ఎక్కడికి తప్పిపోకూడదు, నేను తప్పిపోతే సాతానుడు నన్ను పట్టేసుకుంటాడు, నేను ఈ లోకంలో నశించిపోకూడదు, ఏసై దగ్గరకు వచ్చేయాలి నేను అని చెప్పేసి మనం చాలా సంతోషంగా ఆయన కొరకు ఎదురు చూడాలి. అప్పుడు మనం ఏసయ్య నీడలో మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే గనక, ఇప్పుడు ఏసై సంతోషపడతా అన్నారు కదా, నేను పాపుల కొరకే వచ్చాను, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ కొరకే నేను వచ్చాను, వాళ్ళని నేను పరలోక రాజ్యం చేరేలాగా నేను చేస్తాను, వాళ్ళ పాపాలన్నీ కూడా నేను క్షమిస్తాను, వాళ్ళ కొరకు నేను చనిపోతాను కూడా, నా రక్తాన్ని కూడా చిందిస్తాను అని ఏసే మన కొరకు అయితే ఎంతో ఎదురు చూస్తా ఉన్నారు. అలాగే ఇక్కడ కాపరి కూడా ఆ గొర్రె కొరకు చాలా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడ దొరుకుతుంది తనంతా తిరిగి మొత్తానికి తన గొర్రెను తను సంపాదించుకున్నాడు. ఏసీ కూడా మనల్ని అందరినీ ఏం చేస్తున్నాడంటే, మనకి సండే స్కూల్ ద్వారా కానీ, లేకపోతే ఇంకో వాక్యాల ద్వారా కానీ, ఎవరైనా చెప్పటం వల్ల కానీ మనల్ని సరిచేస్తూ ఉన్నారు ఏసయ్య. కాబట్టి అలా సరిచేస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఆ మాటలు వింటూ ఉంటే ఏసయ్య సన్నిధిలో మనం భద్రపరచబడగలం. కాబట్టి ఆయన దీవెనల నుండి మనం తప్పిపోకుండా ఉండాలి అని అంటే, మనం ఎప్పుడు కూడా మనకి పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారో అదంతా వింటూ ఉండాలి, వాక్యం ఏం చెప్తుందో అది వింటూ ఉండాలి. మనం ఈ లోకంలో ఎలాగా ఈ లోకంలో సంతోషాన్ని వెతుక్కోవటం కాదు, ఏసై ఇచ్చే సంతోషాన్ని మనం వెతుక్కుంటూ ఉంటే గనక మనం ఏసైలో ఇంకా ఎదుగుతాం పిల్లలు. కాబట్టి ఈ విధంగా మనం తప్పిపోయే వారంగానో పాపపు జీవితాన్ని కలిగి ఉండే వారంగానో కాకుండా, ఏసై ఎలాగైతే పాపుల కొరకు వచ్చి మనల్ని అందరినీ రక్షించారో, మనం ఎలాగైతే పరలోక రాజ్యం చేరాలని ఏసై ఇష్టపడుతున్నారో అలా ఉండటానికి ఏసై మనకి సహాయం చేసేటట్లుగా మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పిల్లలు. మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఇది చూడండి, మీకు ఇది చేస్తే వర్క్ చెయ్యండి. ఇది చాలా సింపుల్, ఇలా వేసి దీనికి కాటన్ ఊల్ అంటించవచ్చు, కాటన్ పెట్టొచ్చు, కింద చిన్న ఐస్ క్రీమ్ స్టిక్స్ కానీ లేకపోతే క్లిప్స్ కానీ ఉంటే ఇలా నిలబెట్టొచ్చు అనమాట. అలా చేయటానికి ట్రై చేయండి. అలాగే మెమరీ వర్స్ చూడండి, యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందను. కీర్తనలు 119వ అధ్యాయంలో 33వ వచనంలో ఉంది. ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నామో, ఆయన మనకి 10 ఆజ్ఞలు ఇచ్చారు కదా, ఆ ఆజ్ఞలన్నీ మనం అనుసరిస్తా ఉండాలి. అందులో దానిలో ఏముంది, అబద్ధం ఆడొద్దు, తల్లిదండ్రులు గౌరవించు, ఇలా మంచి మాటలే కదా, అవన్నీ కూడా మనం వింటూ ఉండాలి. అలా వింటూ ఉండి మనం అవన్నీ ఆచరిస్తూ ఉంటే గనక ఏసైతో పాటు మనం పరలోక రాజ్యంలో ఉంటాం పిల్లలు. కాబట్టి ఏసై ఇచ్చే గొప్ప అవకాశాన్ని మనం పొందుకోవాలి. ఆ రోజు గొర్రె పిల్లని ఆ కాపరి తీసుకున్నప్పుడు గొర్రె ఎంత సంతోషంగా చాలా రిలాక్స్ అయి ఉంటది కదా, చాలా సంతోషంగా ఉంటుంది కదా తన మనసులో. అలాగే మనం కూడా ఏసై దగ్గరికి చేరినప్పుడు మనం కూడా ఈ లోకంలో నుంచి విడుదల పొంది హ్యాపీగా మనం ఏసైతో గంతులు వేసుకుంటూ పరలోక రాజ్యంలో తిరగొచ్చు పిల్లలు. కాబట్టి ఆయన నేర్పిస్తున్న ఆజ్ఞలన్నీ కూడా మనం నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేయాలి. అది కూడా దానికి కూడా ఏసై హెల్ప్ నే మనం అడగాలి పిల్లలు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా, నీ కృపలో తండ్రి. నన్ను మమ్మల్ని ఇంతవరకు మీరు క్షేమంగా ఉంచినారు ప్రభా, మరి వాక్యాన్ని మాకు వినిపించి ఉన్నారు. మేము ఇంకనూ తప్పుదారిలో వెళ్ళిపోకుండా, నేను పాపంలో పడిపోకుండా ఎప్పటికప్పుడు మాకు అనేక రీతుల్లో బోధిస్తున్నారు ప్రభా, అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీ కృపలో తండ్రి నీవే నాకు మాకు సహాయం చేస్తున్నారు. మేము ఈ ఆజ్ఞలు అనుసరించడానికి మీరే మాకు సహాయం చేయండి. ఇంకనూ తండ్రి మేమందరం పరలోక రాజ్యం చేరగలగటానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకో ఏసునామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఓకేనా పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. నేర్చుకోండి మెమరీ వర్స్. నేను అన్ని గ్రూప్ లో పెడతాను, మరలా చూద్దరుగా యాక్టివిటీ కూడా చేద్దరుగా. ఓకే అమ్మా, ప్రైజ్ ది లార్డ్. క్లోజింగ్ ప్రేయర్ చేయండి అక్క. ఓకే ఓకే, క్లోజింగ్ ప్రేయర్ చేసుకున్నాం పిల్లలు. విన్నారు కదా, మనకు కూడా చక్కగా వాళ్ళే షీప్ వేయడం అందరికి ఇష్టం కదా పిల్లలు. రేపు కాటన్ తీసుకొని చక్కగా డ్రా చేసి దాని మీద అంటించండి పిల్లలు. చక్కగా నీట్ గా, ఎక్కువ గమ్మ వేయకండి, కొంచెం కొంచెం గమ్మ వేసి చక్కగా అంటించండి. చాలా బాగుంటది పిల్లలు. నాకు చూసినప్పుడల్లా నన్ను వేసే తన బుద్ధాల మీద ఎత్తుకున్నాడు అని గుర్తు రావాలి. సరేనా మరి? ఓకే నా పిల్లలు, చిన్న ప్రార్థన చేసుకుని ఎవరి ప్లేస్ లో వాళ్ళని చక్కగా మోకరించండి పిల్లలు. 2 చేతులు జోడించండి పిల్లలు. ప్రార్థన. ఆశీర్వాదాలకు కారణభూతుడా, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మహనీయుడ, పూజనీయుడ, స్తోత్రానుడ, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, సర్వాధికారి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, టకన వాక్యమును మాకు నింపచేసిన తండ్రి నీకు స్తోత్రములు. ఎత్తుకొని ఉన్న తండ్రి నీకు స్తోత్రములు. తప్పిపోయిన మమ్మల్ని ప్రభువా నీ వద్దకు మమ్మల్ని చేర్చుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలానే ప్రభు కార్యక్రమంలో చేరిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు. వాళ్ళందరూ కూడా చక్కగా మెమరీ వర్క్స్ చదవడానికి సహాయం చేయండి. ఉదయకాలంలో ప్రార్థించుకుని తండ్రి ప్రభు వాక్యం నేర్చుకుని కలిగే కృపను వారికి దయచేయని రోజు వింటున్నారు ప్రభు. వారు తప్పిపోకుండా సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. కుటుంబానికి రావాల్సిన దీవులు మెండుగా దయచేయండి ప్రభు. మమ్మల్ని నడిపిస్తున్న అన్నట్లు తండ్రి మీరు మంచి జ్ఞానం తెంకని పరిశుద్ధాత్మ నడిపించండి. మమ్మల్ని అందరినీ బలపరచడం మీరు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ప్రజలను బట్టి నేను బట్టి నీకు వందనం. శ్యామలక్క నన్ను బట్టి ఇంకా నువ్వు విజయ్ తండ్రి మరి బ్లెస్ వాళ్ళ టీం అందరినీ మమ్మల్ని అందరినీ కూడా నీ పాదం చెంత పెట్టుకుంటున్నాం. నీ చిత్తాన్ని బట్టి మరలా రేపడుతున్నాం. మేము ఇలాగన కలుసుకుని ప్రభు మరి ఎక్కువగా సంతోషంతో మేము శృతించి ఆరాధించడానికి మీరు మాకు సహాయం చేయమని మీ ఆశీర్వాదాలతో నింపమని ప్రభువు యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అందిన ఆహారాన్ని మాకు దయచేయము. మా ఎలా అపరాధం చేసిన మేము క్షమించు ప్రకారము మా అపరాధం క్షమించుము. రాజ్యము శక్తి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నేమితో నీవు ఉన్న తండ్రి. ఆమేన్ ఆమేన్. షర్లిన్ నువ్వు వీడియో ఆన్ చేస్తేనే నేను స్పాట్ లైట్ చేసి అన్మ్యూట్ చేయగలను. నువ్వు వీడియో ఆన్ చేయాలి తల్లి. అప్పుడే నువ్వు లాట్ స్ప్రెడ్ చెప్పగలవు. అన్మ్యూట్ చేసుకో. వినిపిస్తుంది. ఓకే నాన్న ప్రార్థన చేయి. Father, what in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. And forgive us our trespasses, since we forgive trespasses against us. Lead us not into temptation, but deliver us from all evil. Thine is the kingdom, thy power, and the glory forever and ever. Amen. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని గణ్యోని సహవాసము, శాంతి సమాధానములు కూడి వచ్చిన ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులకు, సండే స్కూల్ టీచర్స్ కు, వారి కుటుంబాలకు, మరి రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు సదాకాలంతో ఉండి వర్ధిల్ల చేయను గాక. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఆల్ ది బెస్ట్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అన్న. ఓకే పిల్లలు, ఎవరైనా మెమరీ వర్స్ చెప్తారా? మెమరీ వర్స్ చెప్పాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. ఓకే జ్యోతి గ్రీష్ చెప్పనా? జ్యోతి ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అన్న. చెప్పు. జ్ఞానము గలవాడు తన తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. సామెతలు 15:20. వెరీ గుడ్. జ్ఞానము గలవాడు తన తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. ఈ రోజు తిరస్కరించే పనులు ఏమన్నా చేశారా? ఇంకేదా మీరు చేస్తారా? ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ కుమారుడు తన తండ్రిని సంతోష పెట్టిన, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించను. మమ్మీకి ఏం హెల్ప్ చేశాను ఈరోజు? గర్ల్ మమ్మీకి హెల్ప్ చేసావా ఈరోజు? హలో చెప్పు, ఏం చేసావు ఈరోజు ఇంట్లో పని? రేపు మంచిగా చేసేసిరా చెప్తాను సరేనా? ఓకే చెప్పండి. తిన్నానని చెప్పాలి కదా. ఏం చేశారు? ఏం చేశారు ఈరోజు మీరు ఇంట్లో? మిమ్మల్ని చెప్పండి. అబ్బో అయితే చెప్పండి. ఇద్దరు కలిసి మెమరీ వర్స్ చదివారా లేకపోతే మీ స్కూల్ చదివారా? అన్ని చదివేసుకున్నారా? ఓకే ఓకే, వెరీ వెరీ గుడ్. అన్ని మరి చదువుకున్న తర్వాత మళ్ళీ బుక్స్ అన్ని ర్యాక్ లో పెట్టుకున్నావా? నీ బ్యాగ్ లో పెట్టుకున్నారా? మీరు మమ్మీకి అప్పచెప్పేశారా పని? వెరీ గుడ్. అట్లా మీ వర్క్ అయినది మీ మాత్రం మీరే దాచిపెట్టుకోవాలి, సరేనా? అలా ఇప్పటి నుంచి చేస్తే పెద్దవాళ్ళు అయినప్పుడు చాలా ఈజీగా ఉంటది మనకు పని. ఓకే, గాడ్ బ్లెస్ యూ. చెప్పండి చెప్పండి, ఇద్దరు కలిసి చెప్పండి గట్టిగా. జ్ఞానము కలవాడు తన తండ్రిని సంతోషపెట్టును, జ్ఞానము బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. వెరీ గుడ్, చాలా చాలా బాగా చెప్పావు. ఓకే ఓకే, చాలా సంతోషం. ప్రతిరోజు మీరు మెమరీ వర్క్స్ నేర్చుకుంటారు కదా. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఇంకా ఇద్దరికే ఛాన్స్ కదా, తర్వాత లీవ్ అయిపోండి. ఓకేనా, మరి టైం అవుతుంది. ఓకే, థాంక్స్ జాయిన్. నా అన్మ్యూట్ చేసుకోవాలి. జాయిన్ జాయిల్. జ్ఞానం గల కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. సామెతలు 15:20. డాడీని సంతోషపెట్టేలాగా ఏమన్నా చేసావా? మమ్మీని తిట్టుకునేలాగా ఏమన్నా చేసావా? మమ్మీకి హెల్ప్ చేస్తాను. హెల్ప్ చేసావా? ఓకే ఓకే. డాడీ ఓకే, సరే ఏం చేస్తా ఇంట్లో మనం హెల్ప్ చేయాలి. ఓకేనా, గాడ్ బ్లెస్ యూ ఇద్దరికి కూడా. ఓకే, లాస్ట్ ఐశ్వర్య నీకు ఇస్తున్నా. ఓకే ఐశ్వర్య, ఒక్క నిమిషం. ఐశ్వర్య అన్మ్యూట్ చేసుకోవాలి. అన్మ్యూట్ చేసుకో ఐశ్వర్య. ఎప్పటి నుంచి వస్తుంది? మొన్న నుంచి. బుద్ధులైన కుమారుడు తన తల్లిని తిరస్కరించిన. సామెతలు 15:20. ఏ ఊర్లో ఉంటావు నువ్వు? మార్టేర్ నుంచి వచ్చావా? ఓకే, ఎవరు చెప్పారమ్మా నీకు? ప్రజలకు చెప్పిందా? ఓకే ఓకే, అక్కడ ప్రజలకు అయితే ఫ్లైట్ లో వచ్చింది, మా ఇంటికి రాకుండా వెళ్ళిపోయింది. చెప్తాను అది ప్రజలకు. ఓకే వెరీ గుడ్ అన్న. ఓకే, ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే హ్యాండ్ రేస్ చేయండి. సరే, శిలోని, జోయాష్, ఇంకా ఎవరెవరైతే హ్యాండ్ రేస్ చేస్తారో రేపు ఓకే మీరు మరి చెప్పొచ్చు. ఫైన్. ఓకే నాన్న, థ్యాంక్ యూ. బాయ్ 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 బాయ్. గ్రేసీ బాయ్. షర్లిన్ బాయ్. షర్లిన్ ఏం నాన్న అన్మ్యూట్ చేసుకో. నిమ్మక్క మీకేమైనా అర్థమైందా? నాకు అర్థం అవ్వలేదమ్మా. థాట్ ఆఫ్ ద డే అంటక్క ఏంటి ఈ రోజు అని అడుగుతుంది. అనుకున్నాను ఇంకా క్లోజ్ అయిపోయింది కదా అని పెట్టలేదు. చాలా మంది వెళ్ళిపోయారు కదా, నేను రేపు పెడతాను. 22nd and 21st కూడా చెప్పలేదు. ఓకే సార్, ముందుగా నాకు చెప్పండి కొంచెం, సరేనా? ప్రజల కొంచెం జ్ఞాపకంగా పెట్టేద్దాం. ఓకే తప్పకుండా. థాంక్యూ, థాంక్స్ ఫర్ రిమైండింగ్ షర్లిన్. థాంక్యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ నాన్న. బై బై. అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేశాను అంకుల్. ఆ yes అమ్మ.